మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ లైక్ చేయండి చైనాలోని యుహాన్ ల్యాబ్లో పుట్టిన వైరస్ ప్రపంచాన్ని ఎంతగా కకావికలం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ కరోనా వైరస్ ఎంతగా వ్యాప్తి చెందిందో అంతే స్థాయిలో ఆనందయ్య అనే పేరు దేశం మొత్తం మారుమోగిపోతోంది కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు వల్ల చాలామంది ప్రాణాలను కాపాడింది ఈ విషయాన్ని స్వయంగా మందు తీసుకుని కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులే ధృవీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో దేశంలోని నలుమూలల నుండి తండోపతండాలుగా ప్రజలు కృష్ణపట్నానికి రావడం జరిగింది ఇదిలా ఉంటే ఆయుర్వేద వైద్యులు నెల్లూరు ఆనందయ్యకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశాలు జారీ చేశారంటూ ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఆనందయ్య మందుపై అధ్యయనం అనంతరం నివేదిక వచ్చే వరకు మందు పంపిణీ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో పోలీసులు ఆనందయ్యను అరెస్టు చేశారని ప్రచారం కొనసాగింది కానీ ఆనందయ్యకు భద్రత కల్పించేందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసు యంత్రాంగం ప్రకటించింది ఇదిలా ఉండగా కరోనా మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయుష్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు అంతేకాని ఆనందయ్య భద్రతకు సంబంధించి ఆయన ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు నిజానికి రక్షణకు సంబంధించిన అంశాలు హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటాయి ఇదిలా ఉండగా మరోపక్క ఆనందయ్య మందుకి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఆనందయ్య విజ్ఞాంతంలోకి వెళ్లడంపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకేసి అసమర్థ వైసీపీ ప్రభుత్వం వల్లనే అటు ఆనందయ్యకు ఇటు సామాన్యులకు ఇన్ని సమస్యలని విరుచుకుపడ్డారు అయితే ఎవరికంటికి కూడా కనబడకుండా రహస్యంగా ఆనందయ్యతో పెద్ద ఎత్తున మందు తయారు చేయిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది కృష్ణపట్నం గోపాలపురంలోని ఆర్ బ్లాక్లో పోలీసుల ఆధీనంలో ఉన్న ఆనందయ్యతో ప్రతిరోజు వేల మందికి సరిపడే మందుని అనధికారంగా తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది ప్రభుత్వంలోని పెద్దలకు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాప్రతినిధుల బంధువులకు బడా పారిశ్రామికవేత్తలకు వేత్తలకు రోజువారీగా మందును సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు వేళల్లో ఎవరికీ కనిపించకుండా కార్లలో పక్క రాష్ట్రాలకు ఢిల్లీ పెద్దలకు సైతం తరలిస్తున్నారని అంటున్నారు ఆ విషయం బయటకు పొక్కనీయకుండా కృష్ణపట్నంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి లోపల మందు తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆనందయ్యను వివిధ ప్రాంతాలకు తీసుకువచ్చి మరీ రహస్యంగా ఆయనతో మందు తయారీ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇటీవల సిటీ నియోజకవర్గ పరిధిలోని పుట్టా ఎస్టేట్లోని ఆర్ఆర్ క్యాటరింగ్లో మందు తయారీ జరిగిందని కూడా పుకారు వినిపిస్తోంది ఆనందయ్యని వంట వంటమాస్టారుగా మార్చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకే ఎమ్మెల్యే బంధువులకు కాదు ఆనందయ్య మందును పేదలకు పంచడంటూ టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలని గేమ్ ప్లే చేస్తూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యేలకు తమ బంధుమిత్రులకు వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించడం తీవ్ర కలకలం రేపింది ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని చెబుతూనే ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు అనధికారికంగా బలవంతంగా మందు తయారు చేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపాలని ఊళ్ళోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించాలని ఆనందయ్యకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు మొత్తానికి ఆనందయ్య పది మందికి ఉపయోగపడాలని చేసిన మంచి ప్రయత్నం విచిత్ర మలుపులు తిరుగుతూ ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెడుతున్న పరిస్థితి నిజంగా విషాదమే